ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను ఎన్నో మార్లు ప్రజలు తప్పుడు పనులు చేసి తిరుగుతూ ఉంటే వారిని బాగు చేస్తానే వచ్చాడు వారి ఆరోగ్యాల విషయంలో చెడిపోయి ఉంటే దేవుడు బాగు చేస్తానే వచ్చాడు మరి బాగు చేసిన దేవుడిని ఎప్పుడైనా స్థుతించారా బాగు చేసిన దేవుడిని ఎప్పుడైనా కనపరిచారా దేవుడు ఇటువంటి వాడు అంటే బాగు చేసేటువంటి వాడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను విడిపించడమే కాదు నిన్ను బాగు చేస్తాడు అని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నా మనుషులు ఎవరు బాగు చేయలేరు మనుషులకి ఎవరికి సాధ్యం కాదు డాక్టర్లకి సాధ్యమా డాక్టర్ గారు కూడా ఏం చెప్తారంటే ఆపరేషన్ చేసే ముందు కూడా ఒక సిగ్నేచర్ చేస్తారు ఎందుకో తెలుసా ఒకవేళ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ప్రాణాలు పోతే మాకు సంబంధం లేదు ఒకవేళ దీనికి మేము ఏమాత్రం కూడా బాధ్యులము కాము మీకు మీరు ఇష్టమైతే చేస్తాను అంటారు ఎందుకో చెప్పన వారికి ఆపరేషన్ చేయడం చేతకాక కాదు ఆ సమయాన్ని ఎవరు నిర్ణయించలేరు ఆ యొక్క సమయాన్ని ఎవ్వళ్ళు కనిపెట్టలేరు మనిషి యొక్క ప్రాణం ఎప్పుడు పోతుందని డాక్టర్లు అంచనా వేయలేరు ఎస్ ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని గ్యారంటీ చెప్పలేరు చేస్తారు వాళ్ళకి చేయడం రాదని కాదు నేను అంటాను వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే దేవుడు వారితో పాటు కూడా ఉండి గొప్ప పని జరిగిస్తూ ఉన్నాడు గొప్ప పని జరిగిస్తూ ఉన్నాడు వారు కుట్లేస్తూ ఉన్నప్పుడు ఆయన చూడట్లేదా సమస్తం ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన పిల్లల్ని కష్టపెట్టినా వాళ్ళు మొరపెట్టాలని కోరుకుంటున్నాడు దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుని యొక్క వాక్కు ఆయన వాక్కు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయనకేమీ అవసరం లేదు ఆయన మాటని లోపలికి వస్తే చాలు అద్భుతం జరుగుతుంది ఆయన మాటని లోపల శరీరం లోపలికి నువ్వు వెళ్ళిస్తే చాలు దేవుడు అద్భుతాలు చేస్తాడు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను బాగు చేస్తాడు నీ యొక్క శరీరంలో ఏ బాడీ ఏ పాటు పాడైపోయిందో ఆ పాట అంతటిని ఆయన ఒక్కడే బాగు చేయగలడు ఏంటంటే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అంటే నా కళ్ళతో చాలామందిని చూశాను ఊపిరితిత్తులు పాడైపోయినటువంటి వాళ్ళు ఈరోజు బ్రతుకున్నారు గుండె పాడైపోయినటువంటి వాళ్ళు బ్రతికున్నారు చచ్చిపోతావు అని డాక్టర్లు ఇంటికి పంపించినటువంటి వాళ్ళు ఈరోజు బ్రతికున్నారు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఈరోజు బ్రతుకున్నారు చాలా రోగాలు భయంకరమైన రోగాలు వచ్చిన వాళ్ళు ఈరోజు బ్రతికున్నారు కారణం ఏంటో తెలుసా వారు చెప్పే సాక్ష్యం ఏసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని బ్రతికించాడు ఆ జబ్బు పోయిందా ఉంది మరి ఆ రోగం పోయిందా ఉంది మరి ఆ పరిస్థితులు పోయినా ఉన్నాయి కానీ వాటన్నిటిని అధిగమించి నిలబడ్డానికి దేవుడు ధైర్యం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు బ్రతికించాడు ఎవరి పనులు వారు చేసుకోవడానికి శక్తినిచ్చాడని సాక్ష్యాలు చెప్తా ఉంటే హృదయంలో ఆనందం కలుగుతూ ఉంది ఎందుకో తెలుసా మనుషుడు ఎవడు బాగు చేయలేడు చాలామంది అనుకుంటారు ఆ పాస్ గారి దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడు ఈ గారి దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడని కానీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు నీవు గనక ప్రార్థన చేస్తే ఆయన నేరుగా గారినే పంపుతాడో లేదా నేను అంటాను పాస్టర్ గారిని కూడా కాదు తన వాక్కును పంపి ఆయన బాగు చేస్తాడు ఆయన వాక్కును పంపాడు అంటే ఇక బాగైపోయినట్టే లెక్క ఇంకా బాగు చేయబడినట్టే లెక్క నువ్వు ఆయన బాగు చేశాడు అంటే కొంత సమయాన్ని ఇస్తాడు అంటే ఆయన బాగు చేశాడు కాబట్టి ఇక చిరాయువుగా బ్రతుకుదామని కాదు ఉంది చిరకాలపు జీవితం ఉంది అదే ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం దాని కొరకే ఈ ప్రయాస కృష్ణు ప్రియ సహోదరులారా ఈ యొక్క మాటలు మీరు హృదయాన్ని బలపరచునే నమ్ముతా ఉన్నా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా విన్న మీ హృదయాలన్నీ వేసే బలపరచును గాక మీ హృదయాల స్థిరపరచును గాక ప్రార్థన చేయండి విజయం ఇచ్చేది దేవుడు బలపరిచేది దేవుడు శక్తినిచ్చేది దేవుడు కనుక ప్రభు కొరకు జీవిద్దాం దేవుడు ఈ మాటలను మీరుదయములు ఫలింపచేయనుగాక గుర్తుపెట్టుకోండి మందు వారు యోహో మొరపెట్టారు ఆయన వారి మొర ఆలకించాడు ఆలకించి ఆయన వారి ఆపదల నుండి విడిపించాడు రెండదుగా ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడు బాగు చేశాడు ఆయన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన బాగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడై ఉన్నాడు ఈ మాటలు దేవుడు మీరు దేమలు ఫలింపజేసి దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసం కలిగి జీవించడానికి కావలసిన కృపణిచ్చి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ